గురుభ్యో నమః. హరిః ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం. గురుగారు ఎప్పుడు లేనిది ఒక శివుని యొక్క మంత్రాన్ని బాగా చదివారండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనే మంత్రాన్ని చదివారు. దేనికోసం తెలుసుకోవచ్చా అంటే, కొద్దిమంది ఈ మధ్య చాలామంది అడుగుతున్న ప్రశ్నకి సమాధానం, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హిజ్రాలు అంటే ఆడ మగ కాని వాళ్ళు, సరే అందులో ఎంతమంది నిజమైనటువంటి ఆడమగ కాని వాళ్ళు తెలియదు, దేవుడికి తెలియాలి, కానీ కొంతమంది అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటే ఖచ్చితంగా గడ్డం వచ్చి, నిజంగా చెప్పాలంటే హిజ్రాలకి గడ్డం అంత రాదు అని తలుపుగా ఉండరు. ఇంకొకటి ఏంటంటే హిజ్రాలు దాదాపుగా తెల్ల తెలుపులో ఉంటారు, అంటే ఒక స్త్రీ యవ్వన ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఈ నడక కూడా వయ్యారంగా ఉంటుంది. నిజమైన హిజ్రాలకి నడక వయ్యారంగా ఉంటుంది ఖచ్చితంగా, కానీ వారికి పుల్లింగ స్త్రీలింగ భేదం లేకుండా ఉంటారు వాళ్ళు, అంటే రెండు రకాల అవయవాలు వాళ్ళకి ఉంటాయి, కాబట్టి వారు హిజ్రాలు అంటే ఆడమ్మ కాని వాళ్ళు ఉంటారు. అయితే ఈ ప్రశ్న అడగడానికి ఇటువంటి విషయాలు చెప్పడానికి సమాధానం ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు ఈ హిజ్రాలు శాపాలు పెడుతున్నారండి, అది ఎంతవరకు మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది అనే విషయం. రైట్. ఒకటి ఏంటంటే, వాళ్ళకి కాముకమైనటువంటి భావం లేవు, అంటే సెక్సువల్గా వాళ్ళకి భావాలు ఉండే అవకాశం కష్టం. భావాలున్న వాళ్ళు ఏమి దాన్ని ఆనందాన్ని స్వీకరించలేరు, అది సాధ్యం కూడా కాదు. మరి ఏం చేయాలి వాళ్ళు అటువంటి వాళ్ళు ఏంటంటే, వారు అట్లనే జీవనాన్ని కొనసాగించాలి. అది భౌతికమైనటువంటి భగవంతుడి పరమమైనటువంటి శాపం, అసలు ఎటువంటిఅంటే అది భరించరాని శాపం. కానీ ఆ శాపాన్ని వాళ్ళు స్వీకరిస్తూ మనకి మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు. అలాగే ఈ మధ్య ఒక అమ్మాయి హిజ్రా, ఆవిడ మరి మగ ఆడ కాదు కాబట్టి ఆ హిజ్రా వచ్చేసి యూట్యూబ్లో బ్రహ్మాండటువంటి ఒక మంచి యాప్ తయారు చేసింది. సో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటున్నారు. మరి వాళ్ళు శాపం పెడుతున్నారు, మరి ఆ శాపం తగులుతుంది కదా అంటే, నిజానికి హిజ్రాల శాపంలో తగులుతుంది. ఎందుకు, వాళ్ళకి కాముకమైనటువంటి కోరికలు లేవు, కేవలం ధనము కడుపు నింపుకోవడం అంతవరకే. వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, సమాజంలో మాకు మంచి భవిష్యత్తు లేదు, మేము కూడా మేము కూడా మనుషులమే కదా అనేటువంటి భావన ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకన్నా మనం అనుకూలంగా అంటే మంచిగా ఉన్నాము, అంటే అద్భుతంగా ఉన్నాం కదా, ఆహార వ్యవహారాల్లో కానివ్వండి, అలాగే శారీరకమైనటువంటి సుఖ సంతోషాలు కానివ్వండి, వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి స్వతహాగా ఈర్ష్య ఉంటుంది. మాకంటే బాగున్నాళ్ళు వీళ్ళు, వీడు వాడితో సుఖాన్ని పొందుతున్నాడు, ఇది వాడితో సుఖాన్ని పొందుతుంది భావన మానసికంగా ఉంటూ ఉంటుంది. అది బయట వాళ్ళు వెల్లడించలేకపోయినా ఆ భావన లోపల ఉంటూనే ఉంటుంది. వాళ్ళ కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకోపమైనటువంటి ఈర్ష్య అసూయలు అనేవి లేదా శాపంగా మారుతాయి మనకి. మరి అటువంటి వాళ్ళు శాపం పెడితే మనకు అవుతుందా అంటే, నిజంగానే నీ ఇంటికి వచ్చి ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు న్యాయబద్ధంగా ఏమని ఇస్తే పర్వాలేదు, అంటే నీకు తోచింది 10, 11, 100, 1000 ఇస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు ఏది ఇచ్చినా అసంతృప్తిగా ఉంటూ నీకు శాపనార్థాలు పెట్టి వస్త్రాలన్నీ కూడా ఇప్పేసి, అంటే అక్కడ గృహప్రవేశం పెళ్లిలోనో ఆ వస్త్రాలను ఇప్పేసి అంగ ప్రదక్షిణ చేయడం, స్తన్య ప్రదర్శన అలాగే లింగం లేనటువంటి జన్యు ప్రదర్శన చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు. అంటే వాళ్ళు ఏమిటి భరించలేకపోతున్నారు, మన ఎదుగుదలని భరించలేకపోతున్నారు, దానివల్ల మనకు దిష్టి పోయినట్టే అనుకోవాలంతే మనం. అలా అని చెప్పేసి వాళ్ళు అడిగినంత డబ్బు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయాలి. వాళ్ళని పిలిచి వాళ్ళు భోజనం పెట్టండి, పర్వాలేదు, భోజనానికి 100 రూపాయలు ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి, వారికి కావాల్సిన బట్ట కోసం ఇవ్వండి, పోతే 10,000 ఇవ్వండి, నా ప్రాబ్లం. కానీ 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు, 1,00,000 ఇవ్వు, లేదా 5,000 ఇవ్వండి పర్వాలేదు, లక్షలు వసూలు చేసుకుందాం, 50,000 ఇవ్వాలను, నువ్వు ఇంత ఇల్లు కట్టినావు, 1,00,000 కట్టినావు, నాశనం అయిపోతుంది. అటువంటి శాపనార్థాలు వాళ్ళు మనమిచ్చిన ధనాన్ని తీసుకొని అసంతృప్తిగా ఉన్నటువంటి శాపనార్థాలు మనకి ఎటువంటి హానిని చేయవు, ప్రమాదాన్ని కలిగించవు. కానీ పిలిచి మనం అవమానం చేసినా, వాళ్ళని గేలి చేసినా, దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళని తాకరాని చోట వాళ్ళని తాకినా, ఏదో మనకి సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో అసభ్యంగా మాట్లాడినా, కొంతమంది ఉంటారు, కొంతమంది వీళ్ళందరూ అదౌర్భాగ్యులు ఉంటారు. దౌర్భాగ్యపరానికంటే కూడా అసలు వాళ్ళు మనుషులకు హిజ్రాల నయం, వాళ్ళు అంతకంటే హీనమైన వాళ్ళు. అటువంటి వాళ్ళు అటువంటి హిజ్రాలను కూడా వాళ్ళు వేధిస్తూ ఉంటారు, ఆడబడిస్తుంటారు, ఎక్కడెక్కడో వాళ్ళని శరీరాన్ని తాకుతూ ఉంటారు. అటువంటి దరిద్రపు వెధవలు కూడా అటువంటి వెధలు ఇలా చేసినప్పుడు తప్పకుండా వారి శాపం తగులుతుంది. ఆ మరకలకో ఇంకొకడికో ఇంకొకడికో తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకు, వారు పడే బాధ నేనేమి వాళ్ళు
నువ్వు ఈ గృహప్రవేశాలప్పుడు బలవంతంగా అడిగే వాళ్ళ శాపం మనకు తగలదు, కానీ ఎక్కడో దగ్గర వచ్చేసి సామాన్యపరంగా సామరస్యంగా 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతున్నప్పుడు ఇవ్వకపోయిన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏంటంటే ఆ పోపు అని చెప్తారు, ఏదైనా మాట్లాడారు తప్ప వాళ్ళు ఏమి నేను శాపనాలు పెట్టారు. ఇస్తే వాళ్ళని తల చుట్టూ తిప్పి నీకు వాళ్ళు ఆశీర్వదిస్తారు. నిజంగా వాళ్ళ ఆశీర్వచన ఫలం బలంగా ఉంటుంది. తప్పకుండా భగవంతుడు వాళ్ళకి లేనటువంటి ఒక శక్తిని కలిగిస్తాడు. ఆ శక్తి ఉంది వాళ్ళలో. కాబట్టి మనం ఆ హిజ్రాలని మన యొక్క ఇళ్లలో ఫంక్షన్ అవుతున్నప్పుడు పిలిచి వాళ్ళకి అన్నం పెట్టి 10 రూపాయలు ఇవ్వడం మంచిదే, ఇవ్వడం చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. ఎవరి నెగిటివ్ ఫోర్స్ మనకు తగలదు. మన ఇంట్లో ఆ హిజ్రాలు వచ్చి చేసేటువంటి హడావుడి వల్ల యువతల అందరి యొక్క నెగిటివిటీ కూడా, అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళ మీద తొలగిపోతుంది. లేదంటే మనకి అబ్బో బ్రహ్మాండంగా చేశారు పెళ్ళి, అబ్బో బ్రహ్మాండం గృహప్రవేశం అయిపోయింది, అబ్బో శంకుస్థాపన ఇంత గ్రాండ్గా చేసావు, లాస్ట్ కర్మకాండం ఇంత గొప్పగా చేసావు అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు చాలామంది. అటువంటి నెగిటివ్ దృష్టి తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని పిలిచి మన ఇంట్లో ఒక, అంటే పెళ్ళిళ్ళలో గృహప్రవేశంలో పిలిచి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళతో కనీసం ఒక పాట పాడించి మంగళహారతి తీసుకొని చేస్తే నిజమైన హిజ్రాలు పిలవండి. దానివల్ల తప్పకుంటుంది. అంతేకాక గడ్డం వచ్చి గడ్డం కొనుక్కొని సీరెడ్ తాగుతూ బీడీలు తాగుతూ అడదిడ్డంగా వస్త్ర అలంకారం అసహ్యంగా చేసుకుంటూ కంపు వాసన, నిజమైన హిజ్రాలు చాలా మంచిగా చాలా లయబద్ధంగా మంచి మంచి అనుకూలమైనటువంటి స్నానం చేసి చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. అంటే అందమైనటువంటి తత్వం ఉంటుంది వాళ్ళలో. అంటే అలంకారం ఆడదానికంటే ఎక్కువ అలంకారం చేసుకుంటారు. అంతప్ప అసభ్యంగా ఉండేటువంటి వాళ్ళు హిజ్రాలు కారు. అవి దొంగ హిజ్రాలు వాళ్ళందరూ కూడా. అంటే వాడు మొగోడే ఆడదానిలాగా అడుగుతున్నడానికి ఆడలాగా వేషం వేసుకొని చాలామంది ఉన్నారు ఇప్పుడు రోడ్ల మీద. వాళ్ళ చూసి భయపడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. వాళ్ళ శాపాలు మీకేం తగలవు. కానీ ఇలా మనల్ని వెగిలి చేస్తే చేసినప్పుడు వాళ్ళ శాపం కనుక పెడితే మన వంశనాశనం అవుతుంది. అలా ఇంటికి పిలిచి వాళ్ళని అవమానం చేస్తే వాళ్ళు పెట్టే శాపం మనకు తగులుతుంది. కాబట్టి వాళ్ళతో ఆశీర్వచనం తీసుకోండి. అంటే వాళ్ళు చింగుతో తీసుకొని చుట్టూ తీసేసి మనకి పీడ పోవడానికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారు, మంచిదే. కానీ ఆ వచ్చేటువంటి హిజ్రాలు కూడా ఆ యజమాని ఇచ్చేటువంటి 5,000 10,000 సంతోషపడాలి తప్ప 2,000 3,000 తిట్టడం, 1,000 రూపాయలు ఇస్తే తిట్టడం అరవడం, వాడు ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ వెళ్ళి మీరు అనాచకమైనటువంటి పద్ధతి చేయడం ఏంటి? సంతోషంగా ఇచ్చారు 5,000 తీసుకుని వెళ్ళిపోండి హాయిగా. అంతప్ప లేనిపోయిన శాపనార్థం పెట్టుకోండి. ఇట్లాంటివి శాపనార్థాలు ఏమీ వాళ్ళకి పనిచేయవు, నెగిటివ్ అవ్వదు. కేవలం వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు, మనతో మంచిగా ఉండి మనల్ని ఏమి ప్రేమిస్తున్నప్పుడు మనల్ని గౌరవంగా చూస్తున్నప్పుడు వాళ్ళని వెకిలిగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు మానసికంగా కురుంగుబాటు గురైతే వారు పెట్టే శాపాలు మనకి తప్పకుండా తగులుతాయి. కాబట్టి విషయాన్ని గుర్తించండి. వారిని కూడా సమాజంలో మనుషులుగా మీరు భావించండి. వీలైతే ఇంట్లో పిలిచి అన్నం పెట్టండి, నో ప్రాబ్లం. లేదా 10 రూపాయలు ఇచ్చి పంపించండి. అంతేగాని వాళ్ళ ఆశీస్సులు పొందుకుని తప్ప వాళ్ళని నెగిటివ్ పొందుకునే ప్రయత్నం చేయకండి. చెడ్డవాళ్ళు అసభ్యంగా ఉన్నవాళ్ళు హిజ్రాలు కారు, వాళ్ళ శాపం మనల్ని ఏం చేయదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని శుభమైన అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.